ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు బఠానీ మిల్ మేకర్ కలిపి కూర తయారు చేస్తాము. బఠానీ మిల్ మేకర్తో కలిసిన ఈ కూరని తయారు చేసేదానికి కావలసినవి ఒక కప్పు చిన్న చిన్న మిల్ మేకర్ని ఉడికించి తీసుకోవాలి. పచ్చి బఠానీ ఒక కప్పు, రెండు మూడు టమోటాలు మిక్సీకి వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాతకి ఆయిల్ రెండు స్పూన్లు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారం పొడి, కాల్ స్పూన్ పసుపు, ఇంగువ, జీలకర్ర, అల్లము, రెండు మిరపకాయలని కట్ చేసి తీసుకోవాలి. రుచికి సరిపడే ఉప్పు, గరం మసాలా, గార్నిష్ కోసం కొత్తిమీర కట్ చేసి తీసుకోవాలి. గ్యాస్ స్టవ్ పైన కుక్కర్ ఉంచి కుక్కర్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఇంగువ, అల్లము, పచ్చిమిరపకాయ, టమోటా పేస్ట్ చేసినాం కదా దాన్ని వేయాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం పొడి, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడే ఉప్పు దీన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. చూడండి ఆయిల్ వదులుతూ ఉంది. ఈ టైంలో మిల్ మేకర్ని వేయాలి, బఠానీని కూడా వేయాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఉడికేదానికోసం అర్ధ కప్పు నీళ్ళు వేయాలి. ఇప్పుడు కుక్కర్ మూత ఉంచి రెండు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిపోతుంది చూడండి, కూర రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. గార్నిష్ కోసం కొత్తిమీర పైన వేయాలి. చూడండి బఠానీ మిల్ మేకర్తో చేసిన కూర రెడీ.